అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది మనకి వాట్సాప్ కొత్తగా ఛానల్ అనే ఫీచర్ని తీసుకురావడం జరిగింది మీ మొబైల్ నెంబర్ కానివ్వండి డీపీ కానివ్వండి ఎవరికి చూపించదు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఏదైనా అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ మీకు ఆ గ్రూప్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో 771 పోస్టులే ఖాళీగా ఉన్నాయని పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదని మంజూరు పోస్టులు ఎక్కడా రద్దు చేయలేదని 2023 మార్చి 20 శాసనసభలో మంత్రి బొత్స సమాధానం 8366 పోస్టులు అవసరమని వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు 8000 టీచర్ పోస్టుల ఖాళీలు 2019 నుంచి 14219 ఉపాధ్యాయ నియామకం చేశామని డప్పు కొట్టుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ స్వయాన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేసిన దాఖలాలు అయితే లేవు గతంలో 2018 డిఎస్సిలో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి వీళ్ళ ఖాతాల్లో చూపించుకోవడం అనేది ఏమాత్రం సరికాదు వీటితో పాటుగా 1998 డిఎస్సి అభ్యర్థులకి 2008 డిఎస్సి అభ్యర్థులకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని వాటిని కూడా రెగ్యులర్ పోస్టుల్లో 14219 టీచర్ పోస్టుల భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ జరగలేదు గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్లో పోస్టుల భర్తీ చేసినట్లు చూపించుకోవడం సిగ్గుచేటు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 8000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు శుక్రవారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2019 నుంచి ఇప్పటిదాకా 14219 ఉపాధ్యాయ నియామకం చేపట్టడం జరిగిందని వెల్లడించారు 2018 డిఎస్సి ద్వారా 2020లో 7254 మంది ఉపాధ్యాయులు నియమించామని తెలుపు ప్రత్యేక డిఎస్సి 2019లో నిర్వహించామని ఆ నియామకాలు 2020లో చేపట్టామని 521 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు దీనిలో భాగంగా భర్తీ చేయడం జరిగిందన్నారు 2021లో ఎంటీఎస్ ప్రాతిపదికపై మరొక 1910 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని పేర్కొన్నారు 2023లో ఇదే ప్రాతిపదికన 1998 డిఎస్సికి సంబంధించిన 4534 మందికి ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం జరిగిందన్నారు ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టైప్ నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని భర్తీ చేసుకున్న పోస్టులు వీటిని కూడా రెగ్యులర్ నియామకాల్లో చూపించడం అనేది ఏమాత్రం సరికాదు ప్రస్తుతం 507 బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయని 2022లో నియామక నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటికే హైకోర్టు నోటిఫికేషన్ నిలిపేసిందని మంత్రి బొత్స వెల్లడించారంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు ఇక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు కానీ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లో పోస్టుల భర్తీని మేమే భర్తీ చేశామని చూపించుకోవడం హాస్యాస్పదం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మనకి రాష్ట్రంలో వేలల్లో ఉపాధ్యాయ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఆనాడు గత ప్రభుత్వంలో టీచర్ పోస్టుల భర్తీ సక్రమంగా జరగలేదనే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురైన సమయంలో నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తానని హామీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీపై ఒకటంటే ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు ఏపీలో 50677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకి కేంద్ర ప్రభుత్వం 2021-22 నివేదికలో క్లారిటీగా వెల్లడించింది మరి 50677 ఉపాధ్యాయ గాల్లోకి ఎగిరిపోయినాయా మాయమైపోయినాయా అనేది ఏపీ డిఈడి బీఈడి అభ్యర్థులకి తెలియని పరిస్థితి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు తీరా చూస్తే వీరు ఇక్కడ కాకి లెక్కలైతే చూపిస్తూ ఉన్నారు 8366 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి త్వరలో భర్తీ చేస్తామని మంత్రి బొత్స ప్రకటన చేయడం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8366 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు చెప్పాలని
మంత్రిని శాసనమండలిలో పీడిఎఫ్ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు ప్రశ్నించగా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూడండి, 188,162 మంది ఇక్కడ ఉపాధ్యాయులు అవసరం అవుతుండగా వీటిల్లో 169,642 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. అంటే ఇక్కడ 188,162 నుంచి 169,642 తీసివేయగా మనకి 18,520 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. మరి విద్యాశాఖ మంత్రి లెక్కల ప్రకారం 8,366 పోస్టులు మాత్రమే ఉన్నాయని దీనికి సమాధానం చెప్పడం ఏమాత్రం సరికాదు. పోస్టులు ఖాళీలు ఉన్నాయి వచ్చేసరికి వీళ్ళ లెక్క ప్రకారం చూసినా కూడా 18,520 పోస్టుల వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. అయితే 8,366 పోస్టులు మాత్రమే అవసరమని మంత్రి సమాధానం చెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2019 నుంచి వీళ్ళేదో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకున్నట్లు 14,129 పోస్టులను చూపించడం సరికాదు. రాష్ట్రంలో 25,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు అన్నారు. వీటికి భర్తీ కోసం వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయాలి, పీడిఎఫ్ అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో చెక్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ హామీపై చర్చించాలని మండలి చైర్మన్ మెసేన్ రాజుకు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గురువారం వాయిదా తీర్మానం అందించారు. ఈ తీర్మానం తిరస్కరించినట్లు చైర్మన్ ప్రకటించారు. ప్రతి ఏటా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేఎస్ లక్ష్మణరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు 40,000 పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 10,134 పోస్టులు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సీ ఇవ్వలేదన్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్సీ ద్వారా 25,000 పైగా టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. ఒక్క డిఎస్సీ నిర్వహించలేకపోయారు పీడిఎఫ్. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏటా డిఎస్సీ ప్రకటిస్తామన్న జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు గడుస్తున్న ఒక్క డిఎస్సీని కూడా నిర్వహించలేకపోయారని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శించారు. సచివాలయ మీడియా పాయింట్ వద్ద పీడిఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు వెంకటేశ్వరరావు సాబ్జీ మాట్లాడుతూ, జాబ్స్ క్యాలెండర్ డిఎస్సీపై శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వం తిరస్కరించింది, కనీసం 30,000 పోస్టులైనా భర్తీ చేయాలంటే చేయట్లేదు, విద్యాశాఖ మంత్రి బొత్స అని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు, అసలు డిఎస్సీ నోటిఫికేషన్ ఏ నెలలో విడుదల చేస్తారంటే సమాధానం ఇవ్వని పరిస్థితి, అసలు డిఎస్సీ డైరెక్ట్గా ఇస్తారా లేదంటే టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే సెకండ్ టెట్ నిర్వహించిన వెంటనే పక్కా షెడ్యూల్ ప్రకారం డిఎస్సీ పరీక్షలు కండక్ట్ చేస్తారా తెలంగాణ మాదిరిగా, అసలు ఏ విధంగా ఎలా ఏ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీ చేస్తారని అడిగిన ప్రశ్నకు కూడా కనీసం సమాధానం చెప్పని పరిస్థితి. మన పాఠశాల విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు. ఎన్సిటిఈ రూల్ ప్రకారం ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ జరగాలి, కనీసం సంవత్సరానికైనా ఒకసారి టెట్ కండక్ట్ చేస్తాం జియో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిపైన కూడా కనీస స్పందన లేని పరిస్థితి. డిఎస్సీ ఎప్పుడు ఇస్తారు శాసన మండలిలో ప్రశ్నించిన లక్ష్మణరావు ఇక్కడ సమాధానం ఇవ్వని విద్యాశాఖ మంత్రి. అసలు టెట్ అంటే ఏమిటి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్, డిఎస్సీ అంటే ఏమిటి, టెట్కమ్ టీఆర్టీ అంటే ఏమిటి, ఈ పదాలకు సంబంధించి కనీస అర్థాలు తెలియని వారు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించడం, ఈయన శాసనమండలిలో మాట్లాడిన ఒక్క మాట కూడా మనకు అర్థం కాని పరిస్థితి. 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తానని ఆగస్టులోనే నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తా అంటూ ట్విట్టర్లో హంగామా చేసిన విద్యాశాఖ మంత్రి, ఇప్పుడు తీరా చూస్తే 8,000 పైచీలకు సంబంధించి డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటనలు చేయడం ఏమాత్రం సరికాదు. ఇచ్చిన మెగా డిఎస్సీ హామీ 25,000 పోస్టులకు తగ్గకుండా మీరు పోస్టుల భర్తీ చేస్తే అభ్యర్థులు శాంతిస్తారు లేదంటే తీవ్రస్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాదాపుగా డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల మంది అభ్యర్థుల వరకు ఉన్నారు. 7 లక్షల మంది కుటుంబాల కుటుంబాలు అంటే అర్థం చేసుకోవచ్చు. డిఈడి అభ్యర్థుల వల్ల, బీఈడి అభ్యర్థుల వల్ల గత ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన పరిస్థితి, గతంలో డిఎస్సీ అభ్యర్థులను మోసగించినందుకే గత ప్రభుత్వాలు పక్కకు పోయిన పరిస్థితి, ఇదే తరహాలో ప్రభుత్వం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా డిఎస్సీకి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. 25,000 మెగా డిఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించి ఏ నెలలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, అసలు సెకండ్ టెట్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ పక్కా షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయబోతున్నారా లేదంటే టెట్కమ్ టీఆర్టీ రూపంలో, టెట్ అవసరం లేకుండా డైరెక్ట్గా టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారా లేదంటే డైరెక్ట్గా డిఎస్సీ ఇవ్వబోతున్నారా,
అసలేంటి ప్రాసెస్ ఏ విధంగా జరగబోతుందనేది అభ్యర్థులందరికీ ఉన్న ప్రశ్న. దీనిపై స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి. రీసెంట్గా ఎవరైతే డిఎడ్ కోర్సులు బిఎడ్ కోర్సులు కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా టెట్ పరీక్షలు అయితే కండక్ట్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో 2 టెట్లు కండక్ట్ చేసిన వెంటనే పక్కా షెడ్యూల్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుందా, లేదంటే టెట్ కమిటీ ఆర్టీ రూపంలో నోటిఫికేషన్ ఇస్తుందా? క్లారిటీ కోరుకుంటున్నారు అభ్యర్థులందరూ కూడా. గత అసెంబ్లీ సమావేశంలో 771, ఇప్పుడు 8,366 అవసరమంటున్న మంత్రి, ప్రభుత్వ లెక్కల ప్రకారం 18,520 పోస్టులు ఖాళీ, హేతు బద్దీకీకరణ విలీనంతో భారీగా పోస్టుల రద్దు అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేయడం, ఇక్కడ 1 to 5th class ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ల ద్వారా విద్యా బోధన అయితే అందించాలి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లో 9,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 9,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న స్కూల్స్లో 2వ ఉపాధ్యాయుడు ఖచ్చితంగా అవసరమవుతాడు. ఆ 2వ ఉపాధ్యాయుని కూడా భర్తీ చేయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. ఎంతసేపు వీళ్ళకు అనుగుణంగా లెక్కలు తయారు చేసి చూపిస్తున్నారే తప్ప ఇక్కడ ఉన్న పోస్టులని స్పష్టంగా చూపించని పరిస్థితి. మనము తయారు చేయొచ్చు 50,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు, ఇక్కడ ఇన్ని ఉపాధ్యాయులు అవసరమవుతున్నారు, ఇన్ని ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి మనము కాకి లెక్కల రిపోర్ట్లు అయితే ఎన్నైనా తయారు చేయ. ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు 1 to 5th class సంబంధించి ఎస్జిటిల ద్వారా మాత్రం ఈ విద్యా బోధన జరగాలి. హేతు బద్దీకీకరణ పేరుతో పోస్టులు మాయం చేయడం అనేది ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,88,162 ఉంటే పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1,69,642 మంది. ఈ లెక్కల ప్రకారం 18,520 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి 8,366 పోస్టులు అవసరమన్నారు. మిగతా 10,154 పోస్టులు ప్రభుత్వం రద్దు చేస్తుందా, లేకపోతే తరగతుల విలీనం ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా అవసరం లేకుండా పోయాయా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తేల్చారు. చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకే డిఎస్సి ఇచ్చారని, తాను అధికారంలోకి మెగా డిఎస్సి నిర్వహిస్తానని హామీ ఇచ్చారు, వచ్చి 4 ఏళ్ళు గడిచినా ఇంతవరకు మెగా డిఎస్సి నిర్వహించలేదు, హేతు బదికీకరణ పేరుతో పోస్టులను అయితే మాయం చేస్తున్నారు, 3, 4, 5 తరగతుల విలీనం, 1వ తరగతి నుంచి 9వ తరగతిలో ఒకే మాధ్యమం, 9, 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు పెంచి ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి పాటించకుండా, ప్రమాణాలు పాటించకుండా, నిష్పత్తులు పాటించకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తులు ఈ విధంగా విద్యాబోధన జరిపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ ఖాళీల లెక్కని వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు రిపోర్ట్లు అనేవి తయారు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. విద్యారంగ సమస్యలపై 27న మహాధారణ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పాఠశాలలను ముక్కలు చేశారని మండిపడ్డారు. సుమారుగా 4,200 పాఠశాలలు మూతపడ్డాయని, 9,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి ఎందుకు డిఎస్సి ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఓకే గైస్, ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతుంది కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫ్రెండ్స్, మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ ఛానల్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఓకే, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన రామ్ రమేష్ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.